ఏమి చేశారో రాయలసీమకు అనే ప్రశ్న ఏమి చేశారో మీరు చెప్పండి ఏం చేయలేదో నేను చెప్తా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మీ రాయలసీమకు ఏం చేశారు సరే మిగిలిన చోట్ల అసలు ఏమీ చేయలేదు అరాచకం చేశారు అది వేరే విషయం అట్లా కొద్దాం అసలు రాయలసీమకు అన్యాయం జరిగింది రాయలసీమకు అన్యాయం జరిగిందనే మీరు ఈ 2.5 సంవత్సరాల్లో పోసుగోలు మాటలు తప్ప రాయలసీమకు మీరు చేసిన న్యాయం ఏమిటి అట్లీస్ట్ వేరేది ఎలాగో ఏమీ చేయలేరు చేయరు కనీసం భగవాన్ సత్యసాయిబాబా గారు స్థాపించిన ఆ స్కీమ్ కి జీతాలు ఇచ్చి తక్షణం అందరికీ కూడా ఆ త్రాగునీరు అందేలాగా చేయమని చెప్పి ప్రజలందరి తరపున మరి గృహంలోంచి ఎప్పుడో గాని బయటికి రాని ముఖ్యమంత్రి గారికి నా విన్నపం అలాగే మరి నిన్న ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే జక్రాయ గారని ఒక లెక్చరర్ గారు ఆ ఎయిడెడ్ కాలేజీని మరి నాన్ ఎయిడెడ్ చేసి అక్కడ ఉన్న ఆ లెక్చరర్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియక మరి గత 3 నెలలుగా వారికి జీతాలు కూడా ఇవ్వకపోతే మరి ఆయన జక్రాయ గారు చాలా అతి మంచి మనిషి ప్రజలందరూ మిమ్మల్ని నమ్మినట్టే ఆయన ఎవరినో నమ్మి అయ్యా జక్రాయ గారు మీరు సంతకం పెడితే నాకు చిన్న అప్పు వస్తుంది అని చెప్పి బ్రతిమాలితే ఆయన మంచి హృదయంతో సంతకాలు పెడితే మరి వాళ్ళు ఎగ్గొట్టారట మరి ఈయనకు కూడా కొంచెం అప్పులు ఉన్నాయని అన్నారు ఎప్పుడైతే ఈ జీతం కూడా ఆగిపోయిందో మరి వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక మరి డైరెక్ట్గా ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉదయం సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఇది కాదా ప్రభుత్వ హత్య మీరే ప్రతిపక్షంలో ఉండుంటే వేరే వాళ్ళెవరో ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ దిక్కుమాలిన నిర్ణయం విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసే దిక్కుమాలిన దరిద్ర నిర్ణయం మీ బదులు ఇంకొకళ్ళు తీసుకుని ఉంటే అఫ్కోర్స్ మీరు అది స్థలదాహం కోసం చేశారు అది అందరికీ అర్థమైంది నేను కూడా చాలాసార్లు చెప్పా కానీ ఈ స్థలదాహానికి ఇంకెన్ని జీవితాలు దగ్ధమైపోవాలి ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి ఎక్కడో గుంటూరులో ఎయిడెడ్ కాలేజీలో ఉన్నవాడిని తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాలో అడవుల్లో పడదోపారే ఏంటి దీనివలన ఈ రాక్షసానందం వల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి ప్రజలు ప్రశ్నించరు ప్రజలు ఎన్నాళ్ళైనా నోళ్ళు మూసు కూర్చుంటారు అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు తప్పు చైతన్యం వచ్చే రోజు త్వరలో ఉంది పోలీసులతో ఎక్కువ రోజులు ఈ ఆటలు సాగు దయచేసి మీరు ఏదైతే చెప్పారో మా వాళ్ళకు కూడా కాలేజెస్ ఉన్నాయి భీమవరంలో మీరు ఏం చేశారో మాకు తెలుసు ఎయిడెడ్ అక్క మీకు అన్ఎయిడెడ్గా కొనసాగాలంటే ఎయిడెడ్ లెక్చరర్స్ని ఇచ్చేయమన్నారు ఇచ్చేశారు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేశారు మళ్ళీ ప్రజల్లో వచ్చిన యాజిటేషన్ చూసి ఓకే ఎవరికైనా కావాలంటే మళ్ళీ వాళ్ళని వెనక్కి ఇచ్చేస్తామన్నారు వెనక్కి ఇమ్మన్నారు ఒక్కరిని కూడా ఇంకా వెనక్కి ఇవ్వలేదే ఏ ఎందుకైనా పంపలేదు ఆల్రెడీ కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు మరి వాళ్ళని వెనక్కి అడిగారు అడిగిన వాళ్ళు ఎవరైనా వెనక్కి వచ్చారా శుష్కమైన మాటలు చెప్పింది చేయండి అంతేగాని ఈ రకంగా అబద్ధాలు చెప్పి సాక్షిలో రాతలు రాసుకుని ప్రజల్ని ఇంకా మభ్య పెట్టొద్దు మరికొంతమంది లెక్చరర్స్ ఇలా ఆత్మాహుతి కాకుండా వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీ సకల శాఖ మంత్రి కాదు మాట్లాడాల్సింది మీరు మాట్లాడండి మీ విద్యాశాఖ మంత్రి మీరు మాట్లాడి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళతో మాట్లాడండి ముద్దులు పెట్టుకుంటా తిరిగావు కదా రోడ్లు అమ్మటప్పటి 3672 తిరిగావుగా ముద్దులు పెట్టుకుంటూ ముక్కునున్న చీవులు చీదుకుంటూ తిరిగావు కదా ఆత్మహత్యలు చేసుకుంటామంటే పట్టించుకోమే ఎవరో అడగరానా ఇంట్లోంచి బయటికి రావే అని అడుగుతున్నారు వాళ్ళ జనం నేను నియోజకవర్గానికి రాకపోవటం కాదు నేను నియోజకవర్గానికి ఎందుకు రావట్లేదు అందరికీ తెలుసు నువ్వు ఇంట్లోంచి ఎందుకు బయటికి రావట్లేదని అడుగుతున్నారు ఏంటి దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పండి
ఇంకా ఏ లెక్చరర్లు కూడా నీ బారిన పడి మన ప్రభుత్వ బారిన పడి ఆత్మహత్య చేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఈ ఆత్మహత్యల పరంపరలో భాగంగా మరి మొన్న సామర్లకోటలో గిరీష్ అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఏంట్రా అంటే గిరీష్ చేసిన తప్పు ఏంటంటే గిరీష్ సోదరుడు సామర్లకోట మున్సిపల్ ఎలక్షన్లో మరి మన అభ్యర్థిని మన వాలంటీర్ అభ్యర్థిని కాదని అతను నామినేషన్ వేశాడు సో కాబట్టి ఈ గిరీష్ని ఒక మహిళా వాలంటీర్ కంప్లైంట్ ఇస్తే మరి తీసుకెళ్ళి రెండు రోజులు నాకు కోటింగ్ ఇచ్చినట్టే కోటింగ్ ఇచ్చి మరి మూడో రోజు కూడా కోటింగ్కి పిలిస్తే ఈ పోలీసు వాళ్ళ కోటింగ్ కన్నా చచ్చిపోవటం బెటర్రా అని చెప్పి మరి ఆ గిరీష్ ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఇది నిజంగా ముమ్మాటికి పోలీసు హత్య ఒక దళిత సోదరుడి మీద పోలీసులు చేసిన ఈ దాడికి అరే అసలు పోలీసులు కొడతవేంట్రా బుద్ధుందరా మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒక పక్కన హైకోర్టులో కేసు నడుస్తుంది ఉమేష్ చంద్ర వేసిన కేసు మీరు ఇలాగ మీ దారిని మీరు ఎవరిని పడతారని తీసుకెళ్ళిపోవటం కొట్టేయటం ఈ దారిని మారిన కాండలు ఏంటి ఎన్నాళ్ళు చేస్తారు ఈ అరాచకాలు అడిగేవాళ్ళు లేడనుకుంటున్నారా వస్తాయి మీకు కూడా చెడ్డ రోజులు వస్తాయి ప్రజలకే కాదు పోలీసులకు కూడా చెడ్డ రోజులు వచ్చి రోజులు అతి త్వరలో ఉన్నాయి నిర్దాక్షిణ్యంగా ఆ గిరీష్ని మరి ఆత్మహత్య చేయించబడ్డాడు మీ దాస్తీకాల వలన అలా ఎక్కడో మళ్ళీ అనంతపూర్లో కూడా ఇలాగే ఒక ఆత్మహత్య అది కూడా దళిత సోదరుడే ఎంతమందిని ఏం చేస్తారు సో ఎక్కడైనా సరే తప్పు జరిగితే ప్రశ్నించే వాళ్ళు అక్కడికక్కడ ఉదయిస్తూ ఉంటారు అలాగా ప్రశ్నించే వ్యక్తి మహాసేన రాజేష్ ఆ పరిసర ప్రాంతాల్లోనే తూర్పుగోదావరిలోనే సామర్లకోట పరిసర ప్రాంతాల్లోనే ప్రతిపాడు నియోజకవర్గంలో అనునిత్యం ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా దళితులు ఎవరికి సమస్యలు వచ్చినా ప్రజలకు ఎవరికి సమస్యలు వచ్చినా ప్రస్తావిస్తున్న ఆ మహాసేన రాజేష్ని ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఆత్మహత్య మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి ప్రెస్ మీట్ పెడతానికి ఉపక్రమిస్తే అతను పట్టుకుపోయారు నిన్న పొద్దున్న సరే సాయంత్రం ఎప్పుడో వదిలేరు ఆ తర్వాత నేను కూడా రాజేష్ గారితో మాట్లాడా కానీ అసలు ఏమిటి దౌర్జన్యం ఎందుకీ దౌర్జన్యం ప్రజా సమస్యల్ని పరిష్కరించడం మానేసి ప్రజలకి సమస్యని సృష్టించడానికే ఈ వాలంటీర్లు ఉన్నారా ఈ పోలీసులు ఉన్నారా ప్రభుత్వ పక్షాన పనిచేయడానికి ఆ మహిళా వాలంటీర్ కంప్లైంట్ ఇస్తుంది ఈ పోలీసు వాళ్ళేమో కోటింగ్ ఇస్తారు ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు కోటింగ్ ఇచ్చే హక్కు ఆవిడ కంప్లైంట్ చేసింది వీడు చంపేశాడు ఈ పోలీసుడు చంపేశాడు తక్షణం ఐఎమ్ డిమాండింగ్ ఎవరైతే అతని ఆత్మహత్యకి కారకులు అయ్యారో వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే కానీ ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ ఆగదు ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంటుంది దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజల్ని బ్రతకనివ్వండి చావు దిశగా ప్రోత్సహించకండి ప్రజల్ని బ్రతకనివ్వండి నిన్న చూసాము సోషల్ మీడియాలో పేదవాడికి సినిమా కూడా చూపెట్టకూడదా తక్కువ రేటుకి సినిమా చూపెట్టాలని నా ప్రయత్నాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు అని చెప్పి మీరు ఎంతో ఆర్ద్రతతో మాట్లాడారు జనం ఏమంటున్నారు తెలుసా రే నువ్వు చూపెట్టిన సినిమా చాలరా బాబు ఈ అర్ర సినిమా ఇన్ని రకాల సినిమాలు చూపెడుతున్నావు ఇంకా మళ్ళీ ఇంకో సినిమా ఎందుకురా బాబు చాలు చూపెడుతున్న సినిమా చాలు అని ప్రజలు అంటున్నారు సో అంచేత కమ్ టు ద గ్రౌండ్ రియాలిటీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు ఎల్లప్పుడూ నమ్ముతారని చెప్పి అనుకోవద్దు